రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల విద్యార్థులు బడుగు వర్గాల నిరుద్యోగులంతా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి న్యాయం కోసం పోరాటం చేస్తుంటే జీవో 55 అమలు కోసం ఉద్యమిస్తుంటే బండి సంజయ్ గారు పెద్ద బాగోతం ఆడి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినాడు ఇంతకు ముందు బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక 10 నిమిషాల ముందు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద అవాకులు చివాకులు మాట్లాడాడు కేటీఆర్ గారి పని అయిపోయిందని కేటీఆర్ గారి వెంట ఎవరూ లేరని చెప్పి అవాకులు చివాకులు అడ్డగోలుగా మాట్లాడాడు బండి సంజయ్ గారిని కరీంనగర్ ప్రజలు ఢిల్లీకి పంపినా ఇంకా ఆయన డోకబాజీ బుద్ధి మాత్రం మారలేదు ఇంకా గలీజు బుద్ధులు మాత్రం మారలేదు బండి సంజయ్ గారు నీ బుద్ధి లేని పనితో ఇవాల నువ్వు బయట పెట్టుకున్నావు నువ్వు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కాదు రేవంత్ రెడ్డి సర్కార్ సహాయ మంత్రివని ఇవాల తేలిపోయింది నీ డ్రామాతో నీ వాడిన ఈ డ్రామా మొత్తం విద్యార్థి నిరుద్యోగ ఉద్యమాన్ని డైవర్ట్ చేసి రేవంత్ రెడ్డి సర్కారుకు సహాయం చేయబోయి నీవే ఇవాళ బొక్కబోర్లు పడినావు నువ్వు మొత్తం చూసింది ఇవాళ రాష్ట్రమంతా చూసింది నీ బాగోతాన్ని నన్ను లోపల గుంజండి నన్ను పోలీస్ వ్యాన్ లెక్కించండి నన్ను తీసుకుపోండి అని చెప్పి నీ వాడిన డ్రామా ఏదైతే ఉందో నువ్వు పెద్ద పొలిటికల్ జోకర్ అయిపోయినా ఇవాళ రాష్ట్రంలో నీవా మాట్లాడేది ఇంత దుర్మార్గమా ఇంత నీచత్వమా ఇంత అన్యాయమా ఇంత పైశాచికానందమా బండి సంజయ్ గారు మా రాష్ట్ర మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర స్థాయి నాయకులు ఉద్యమ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా సవన్ గారు వీళ్ళందరూ చెప్పే విద్యార్థులకు నిరుద్యోగులకు అండగా నిలబడడం కోసం పోతే వాళ్ళ మీద దాడి కుసిగొల్పి వాళ్ళను వాళ్ళ మీద ఏదో చేసి నిరుద్యోగ ఉద్యమాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తావా ఎవరున్నారో నిరుద్యోగులకు అండగా గత 10 నెలల నుంచి ఎవరు నిరుద్యోగుల అండగా పోరాటం చేస్తూ ఉన్నారు ఎవరు నిరుద్యోగుల కోసం మాట్లాడుతూ ఉన్నారు 10 నెలలుగా నువ్వు అక్కడ నోరిప్పినవా నువ్వు అక్కడ మాట్లాడినావా 10 నెలల నుంచి నిరుద్యోగుల కోసం పోరాడుతున్నది నిరుద్యోగుల కోసం అండగా ఉన్నది నిరుద్యోగులు మా భవను మాకు అండగా ఉండే ఆ అండదండ అని చెప్పి తెలంగాణ భవనకు వచ్చి మురపెట్టుకుంటలేరా నీ కళ్ళు కనపడతలేవా మీడియాలో చూస్తలేవా నువ్వు వేలాది మంది నిరుద్యోగులు తెలంగాణ భవనకు వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి మాకు అన్యాయం జరుగుతుంది కేసీఆర్ గారు అమలు చేసిన జీవోను రేవంత్ రెడ్డి సర్కార్ తుంగల దొక్కుతా ఉంది మాకు అండగా నిలబడండి నిరుద్యోగులు కేటీఆర్ గారి మద్దతు కోరుతా ఉన్నారు కదా వేలాది మంది వచ్చి కోరుతా ఉన్నారు కదా వారికి మద్దతుగా రాష్ట్రంలో ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కదా మరి నువ్వు ఎక్కడ పోయినావు ఇన్ని రోజులు ఇవాళ నువ్వు రోడ్డు మీదకి వచ్చి పెద్ద బయలాట ఆడి బాగోతం కట్టి రేవంత్ రెడ్డి సర్కారును నువ్వు రక్షించే ప్రయత్నం చేసినావు కదా నువ్వు పెద్ద పొలిటికల్ బ్రోకరు జోకరు అని తేలిపోయింది బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీకి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు ఒక్కడేమో పెద్ద తమ్ముడు రేవంత్ రెడ్డి అయితే నడిపోడు బండి సంజయ్ చిన్నోడు అరవిందు ఈ ముగ్గురు ఈ ఇద్దరు చిన్న తమ్ముళ్ళు కలిసి పెద్ద తమ్ముడు రేవంత్ రెడ్డిని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నువ్వు మాట్లాడుతున్నావు కదా రేవంత్ రెడ్డి సర్కారును కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు క్యాబినెట్ మంత్రులని కానీ నువ్వు కిషన్ రెడ్డిని కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు నువ్వు బీజేపీని కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు నీవు అరవింద్ ఇద్దరు కలిసి బీజేపీని రేవంత్ రెడ్డికి ఆహారంగా పంచిపెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి కోసం బలి చేస్తూ ఉన్నారు బీజేపీలో ఉన్న దొంగలు బట్టబాజులు దుర్మార్గులు మీరు మిమ్మల్ని వదిలించుకుంటేనే ఈ రాష్ట్రంలో బీజేపీ బాగుపడుతుంది బీజేపీకి ఏమైనా 4 ఓట్లు వస్తాయి కాబట్టి ఈ సందర్భంగా బండి సంజయ్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకొకసారి నీవు అవాకులు చెవాకులు మాట్లాడితే నీ ప్రవర్తన మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా నీ బట్టలు ఇప్పిస్తారని చెప్పి బండి సంజయ్ని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం